అందరికీ నమస్కారం. నా పేరు రంగాచార్యులు. మనం ఇప్పుడు శిక్షణా కార్యక్రమంలో భాగంగా మూన్ టెంట్ తయారు చేయడాన్ని మనం నేర్చుకుందాం. ఇది ఒక తెల్ల కాగితం, ఇటు పక్కనంతా తెల్లగా ఉంది, రెండో వైపున ఈ విధంగా గీతలతోటి రాసి ఉండడం అనేది జరిగింది. ఓకే, ఈ యొక్క కాగితాన్ని మనం మొట్టమొదటిగా తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీన్ని సమానంగా గీతలు ఒకవైపు ఉండేటట్లుగా రెండో వైపున తెలుపు వచ్చేటట్టుగా ఈ విధంగా చక్కగా మడత పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఏమైంది, తెలుపునేమన్నా మనం ఒకవైపున మడత పెట్టాం, గీతలు వచ్చేది రెండో వైపున మడత పెట్టాం. ఈ విధముగా మడత పెట్టిన కాగితాన్ని తీసుకొని ఈ యొక్క లోపం ఉండే గీతకు సమానంగా ఈ విధంగా మొదలు పెట్టడం అనేది జరగాలి. ఓకే, అలాగే ఈ రెండవ వైపు ఉన్న కోణాన్ని కూడా సమానముగా మడత పెట్టడం అనేది జరగాలి. అంటే ఈ రెండు వైపులా మడత పెట్టడం అనేది జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఈ యొక్క కింద భాగంలో మనకి తెలుపు కాగితం కొంత భాగం మిగిలి ఉంది. దీన్ని మనము ఈ విధముగా సమానముగా పైకి భాగానికి వచ్చే విధంగా మడత పెట్టడం అనేది జరిగింది. అలాగే రెండవ వైపు కూడా సమానముగా వచ్చేటట్టుగా మడత పెట్టడం అనేది జరగాలి. ఓకే, అప్పుడేమైంది, ఈ వైపున మిగిలిన కాగితాన్ని మడత పెట్టడం జరిగింది, రెండవ వైపు ఉన్న కాగితాన్ని కూడా మడత పెట్టడం అనేది జరిగింది. తరువాత ఈ చివరి కొన భాగాల్లో మిగిలి ఉన్న తెల్ల కాగితాన్ని మనం సమానముగా ఈ యొక్క కోణానికి సమానముగా మడత పెట్టుకోవటం అనేది జరగాలి. అలాగే ఈ యొక్క రెండవ వైపు కూడా ఈ విధంగా సమానంగా మడత పెట్టుకోవటం అనేది జరగాలి. అలాగే రెండవ వైపు కూడా మిగిలి ఉన్న కాగితాన్ని అంటే ఈ యొక్క భాగాన్ని ముందు వైపు చేసినట్టుగా వెనక వైపును కూడా ఈ విధంగా మడత పెట్టుకోవటం అనేది జరగాలి. ఇలా జరిగిన తరువాత మధ్య భాగంలో నుంచి ఈ విధముగా తీసి ఈ విధముగా మడత పెట్టడం అనేది జరగాలి. ఇలా జరిగిన తరువాత ఈ యొక్క కింద భాగంలో పైన ఉన్న వరకు త్రికోణంలో ఈ విధంగా మడత పెట్టుకోవటం అనేది జరగాలి. ఇది త్రికోణంగా మడత పెట్టుకోవడం. అలాగే రెండవ వైపు కూడా మరలా ఈ విధంగా సమానంగా వచ్చేటట్టుగా మడత పెట్టుకోవటం అనేది జరగాలి. ఇలా జరిగిన తర్వాత ఈ రెండు భాగాలని మనం ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏమంటారు, మూన్ టెంట్. ఓకే, అందరికీ ఈ విధంగా మూన్ టెంట్ తయారు చేసుకోవాలి.